Namaskaram. Tadepalli Gudimlo Jarugutunna Amara Gayakulu Ghantasala Venkateswaravu Satajayanti Sambaralu Budhavaram Kuda Ghananga Konasagayi. Indulo Bhaganga Ubhaya Godavari Jillala Nunchi Vachina Ghantasala Patalu Pade 25 Mandi Gayakulu Tama Ganamrutamto Prekshakulanu Sammohana Paricharu. Mukhyanga Ghantasala Padina Patalanu Anukaristu Alapinchina Tiru Sangeeta Priyulanu Ananda Dolikalalo Munchettindi. Anantaram senior gayakulanu ghananga satkarincharu. Tolata pramukha tabala vidvamsulu KK Raju, BVR Kala Kendra Vyavasthapakulu, Buddhal Ramaravulu, Ghantasala Chitrapataniki, Polamalalu Vesi, Karyakramanni Prarambincharu. తాడేపల్లిగూడెం మండలం ఆరుగల్లటలో గ్రామదేవత కోట్లమ్మ జాతర మహోత్సవాలను బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామస్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ నాయకులు నోకల బుల్లి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆసాదులు రామడోలు వీర్ణాలు గరగడప్పులతో పురాతన సంప్రదాయం ప్రకారం అమ్మవారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు యువత అంతా వెంటరాగా అమ్మవారి విగ్రహాలను కర్రలతో మోస్తూ గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. ఆక్వా రైతులకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగాను సహకారాలు అందిస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరంలోని ఏఎంసీ మార్కెట్ యార్డు ప్రాంగణంలో 60 సెంట్ల స్థలంలో 18 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన నూతన భవనానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీడ్ ఫీడ్లో నాణ్యత లోపాల వల్ల తరచూ సాగులో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ తయారీ తర్వాత ప్రభుత్వమే ల్యాబ్ ద్వారా ఆ సీడ్ నాణ్యతను గుర్తించి రైతులకు విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటే ఆక్వా రైతులకు నష్టాల బాట ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం సబ్ కలెక్టర్ విష్ణు చరణ్, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొప్పర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భక్తుల సౌకర్యార్థం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆలయాన్ని దర్శించి మాట్లాడారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. పనులు అలాగే చుట్టూ ఉన్నటువంటి ప్రాకార మండపం పనులు వారికి ఉన్నటువంటి మా చైర్మన్ గారు, అదేవిధంగా వారి బాబురావు గారు, అలాగే ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి పనులు మాని సొంత ఇల్లు అయితే ఎక్కడ చూస్తారు అదే రకం నెంబర్ వారు కూడా ఇక్కడ ఉండి పనులన్నీ కూడా చేస్తున్నారు.
వీలైనంత ఎక్కువ నిధులు ఈ యొక్క దేవస్థానానికి తీసుకొచ్చి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అహర్నిశల కుటుంబం జగన్మోహన్ గారి నాయకత్వంలో కష్టపడి టీం అంతా కూడా పనిచేస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో మరిన్ని నిధులు ఈ దేవస్థానానికి కూడా తీసుకొచ్చి ఈ యొక్క టెంపుల్ని మరి ఇంకా అభివృద్ధి చేసే విధంగా ఆ దేవుడు మనందరిని ఆశీర్వదించాలని. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు 100% ప్రాధాన్యమిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని దూరం అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు అధికార యంత్రాంగంతో మమేకం కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ దాని మీద పర్టికులర్ గా మనందరం కూడా పంచాయతీ లెవెల్ నుంచి పంచాయతీల్లో క్లీనింగ్ కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యని, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2 సంవత్సరాల నుంచి మనం ఈ కోవిడ్ రకరకాల వేరియంట్స్ తోటి ఎంతో సఫర్ అవుతున్నాం. వాటి నుంచి ఇప్పుడు ఇంకా కూడా మనం బయటపడలేదు. మళ్ళీ కొత్త వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మనం ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ మీద చాలా దృష్టి పెట్టి మనం అందరం కూడా పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదనేసి కూడా తెలియపరచడం జరుగుతుంది. అలాగే నిధులు కూడా మనకి ఆర్థికంగా కూడా ఈ కోవిడ్ వల్లే మన రాష్ట్రం చాలా దెబ్బతినేసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏలూరులో జిల్లా స్థాయి ఆటల పోటీలను ప్రారంభించి విద్యార్థులకు హితవు పలికిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా. దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేసిన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీసులు 25 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 4.5 లక్షల నగదు స్వాధీనం. ప్రధాన సమస్యలను మరిచి మద్యం ధర తగ్గిస్తానడం విచారకరం. బీజేపీ రాష్ట్ర నేతల ప్రకటనపై తణుకులో స్పందించిన మద్య నిషేధ ఉద్యమ నాయకురాలు మనోరమ. తణుకులో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షులు కరుణాకర్ చౌదరి, పాల్గొన్న సంఘం సభ్యులు ప్రముఖులు. తాడేపల్లిగూడెంలో ఘంటసాల గానామృతంతో ప్రేక్షకులను సమ్మోహనపరిచిన గాయకులు. 2వ రోజు కూడా ఘనంగా కొనసాగిన ఘంటసాల శతజయంతి వేడుకలు. ఆక్వా రైతులకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తా భక్తులకు హామీ ఇచ్చిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా పల్లెల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు 100% ప్రాధాన్యత పి గన్నవరంలో స్పష్టం చేసిన జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.